హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా క్వెరీస్ ఉంటే అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్, సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇది క్యూబర్నెటిస్ సెషన్ 5. సో మనము ఆల్రెడీ కంటైనర్స్ అంటే ఏంటో చూసాము అండ్ కమాండ్స్ కూడా కొన్ని రన్ చేసి చూసాము. సో మనము ఈరోజు కమాండ్ ఓవర్వ్యూ అంటే డాకర్ కమాండ్స్ మనం ఆల్రెడీ రన్ చేసాము, బట్ డాకర్ కమాండ్స్ ఓవర్వ్యూ చూద్దాం మళ్ళీ ఒకసారి. ఓకే, సో ఎలా మనము రన్ చేసాము, అసలు ఓవర్వ్యూ ఏంటిది అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో నార్మల్గా మనము డాకర్లో ఏం చేస్తామంటే ఫస్ట్ మనది ఇమేజ్ స్టోర్, లైక్ వాట్ ఎవర్ ద ఇమేజ్ ఇస్ దేర్ లైక్ ఇమేజ్ స్టోర్. ఓకే, సో ఇమేజ్ స్టోర్ ఎక్కడ ఉంటుంది, మన లోకల్ డిస్క్లో ఉంటుంది. కరెక్ట్, మనం ఎప్పుడైనా ఇమేజ్ని ఎక్కడి నుంచి రిజిస్ట్రీ నుంచి పుల్ చేస్తాము, పుష్ చేస్తాము. ఓకే, సో ఇట్ ఈస్ ద డాకర్ రిజిస్ట్రీ. ఓకే, డాకర్ రిజిస్ట్రీ అంటే నథింగ్ బట్ మీరు డాకర్ హబ్, గూగుల్లోకి వెళ్ళి డాకర్ హబ్ అని కొడితే మీరు అది లాగిన్ చేయొచ్చు అండ్ ఆ లాగిన్ నుంచి మీరు ఇమేజెస్ని పుష్ చేయొచ్చు అండ్ పుల్ చేయొచ్చు. ఓకే, సో కమాండ్ వచ్చేసి డాకర్ పుల్. ఓకే, డాకర్ పుల్ అంటే మీరు కమాండ్ పుల్ చేస్తున్నారు, డాకర్ పుష్ అంటే మీరు ఇమేజ్ని పుల్ చేస్తున్నారు, ఇక్కడ డాకర్ పుష్ అంటే మీరు ఇమేజ్ని పుష్ చేస్తున్నారు అనమాట, మీరు ఏదైతే చేంజెస్ చేశారో అది. ఓకే, సో మీరు ఇప్పుడు ఈ ఇమేజ్ నుంచి కంటైనర్ని క్రియేట్ చేయాలి. ఓకే, సో రన్నింగ్ కంటైనర్. ఓకే, సో త్రూ దిస్ ఇమేజ్ వీఆర్ రన్నింగ్ ది కంటైనర్. ఓకే, సో దానికి మనం కమాండ్ ఏమి యూజ్ చేస్తున్నాం, కమాండ్ రన్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో మనం డాకర్ రన్ అని యూజ్ చేస్తే ఇట్ విల్ డైరెక్ట్లీ గో టు రిజిస్టర్ అండ్ ఇట్ విల్ పుల్ ద ఇమేజ్, రైట్. సో ఇది మనం ఆల్రెడీ రన్ చేసాం కమాండ్, సో మీకు ఇది ఆల్రెడీ తెలుసు. ఓకే, సో ఇంకోటి మనం ఇమేజ్ అనుకున్నాం. ఓకే, సో ఇమేజ్ని రిమూవ్ చేయాలంటే కమాండ్ వచ్చేసి డాకర్ ఆర్ఎంఐ, రైట్. డాకర్ ఆర్ఎంఐ ఇమేజ్ ఏం కొడితే మనకు ఆ కమాండ్ వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే మనము ఈ ఇమేజ్ని ఊరికే ఇక్కడి నుంచి పుష్ చేయడం కాకుండా మీరు ఇప్పుడు ఈ మెషిన్ నుంచి ఇంకో మెషిన్కి ఈ ఇమేజ్ని తీసుకెళ్లాలనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఇది సేవ్ చేయాలి. ఓకే, డాకర్ సేవ్ అని కొడితే ఇది .tar ఫైల్లో సేవ్ అయిపోతుంది ఈ ఇమేజ్ అంతా. ఓకే, సో మీరు ఆ ఇమేజ్ ఈ టార్ ఫైల్ని తీసుకెళ్ళి మళ్ళీ మీరు ఎక్కడైనా రన్ చేయొచ్చు. ఓకే, ఇన్ ద సేమ్ వే మీరు టార్ ఫైల్ని ఇంకో మిషన్లో చేయాలంటే డాకర్ లోడ్ ఓకే కమాండ్. సో డాకర్ సేవ్ అంటే మీకు ఆ ఇమేజ్ .tar వస్తుంది, డాకర్ లోడ్ అంటే మళ్ళీ ఈ టార్ ఫైల్ ఇమేజ్ కిందకి కన్వర్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇవి మన బేసిక్ కమాండ్స్ ఇమేజ్ సైడ్ ఉండేటివి. ఓకే, సో ఇక్కడ రన్ కంటైనర్ అంటే డాకర్ రన్, అండ్ ఆల్సో మనం ఏదైనా చేంజెస్ చేసామనుకోండి ఈ కంటైనర్లో. ఓకే, సో మనం చేంజెస్ చేసినప్పుడు డాకర్ కమిట్ అన్నామనుకోండి, డాకర్ కమిట్ అంటే ఇది ఇమేజ్ స్టోర్ అయిపోతుంది అన్నమాట ఇందులో. ఓకే, సో దట్ ఈస్ ద కమాండ్ డాకర్ కమిట్. ఓకే, సో డాకర్ కమిట్ అంటే ఇది మనకి ఇమేజ్ కమిట్ అవుతుంది, తర్వాత మీరు మీ రిజిస్ట్రీకి పుష్ చేసుకోవచ్చు, తర్వాత ఆ ఇమేజ్ని మీరైతే చేంజెస్ చేసిన ఇమేజ్ ఉందో కమిట్ చేసిన ఇమేజ్ని మళ్ళీ పుల్ చేసుకోవచ్చు అనమాట. సో అది అడ్వాంటేజ్ ఇక్కడ. ఓకే, సో ఇంకోటి మీరు ఈ కంటైనర్ని మీరు పాజ్ కూడా చేయొచ్చు, డాకర్ పాజ్ అంటే డాకర్ పాజ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది, అంటే ఇట్ విల్ నాట్ యూజ్ ఎనీ రిసోర్సెస్ అనమాట. ఓకే, సో మళ్ళీ అన్పాజ్ చేయాలంటే కమాండ్ వచ్చి అన్పాజ్. ఓకే, డాకర్ అన్పాజ్ అనుకుంటున్నారనుకోండి, ఈ కంటైనర్ ఏదైతే ఉందో మళ్ళీ ఆ రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటున్నారు, అంటే రన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇంకో కమాండ్ వచ్చేసి ఆర్ఎం. ఆర్ఎం అంటే ఇట్ విల్ రిమూవ్ ది కంటైనర్, మీకు ఏదైనా కంటైనర్ రిమూవ్ చేశారనుకోండి. ఓకే, ఆర్ఎం డాకర్ ఆర్ఎం ఆ కంటైనర్ నేమ్ కొడితే ఆ కంటైనర్ రిమూవ్ అవుతుంది. ఆర్ఎంఐ అంటే మాత్రం రిమూవ్ ఇమేజ్, ఆర్ఎం అంటే మీకు కంటైనర్ రిమూవ్ అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో మనకి స్టార్ట్ ఉంది. ఓకే, డాకర్ స్టార్ట్ అంటే కంటైనర్ స్టార్ట్ అవుతుంది, డాకర్ స్టాప్ అంటే కంటైనర్ స్టాప్ అవుతుంది, డాకర్ కిల్ కూడా ఉంది, సో కంటైనర్ కిల్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇది నార్మల్గా మనము బేసిక్గా జనరిక్గా రన్ చేసే కమాండ్స్. ఓకే, సో ఇది కమాండ్ ఓవర్వ్యూ ఇది కంప్లీట్గా. సో ఇమేజ్ స్టోర్ ఇది మన లోకల్ డిస్క్లో ఉంటుంది, లైక్ ఆల్ వీ హావ్ ఆల్రెడీ డిస్కస్ దిస్, రైట్. సో మీరు ఎప్పుడైనా సరే ఇమేజ్ డిస్క్ ఇమేజెస్ అన్నీ లోకల్ డిస్క్లో ఉంటాయి, ఎప్పుడైనా ఇమేజెస్ ఫైల్ అప్ అయిపోతున్నాయి అంటే మనం ఆర్ఎంఐ యూజ్ చేసి అన్యూజ్డ్ ఇమేజెస్ అన్నీ రిమూవ్ చేయొచ్చు. ఓకే, అండ్ మనం ఐఫోన్ ఎఫ్ కూడా యూజ్ చేసాము, సో ఫోర్స్ఫుల్గా రిమూవ్ చేయడానికి. సో మీకు లేదు ఫోర్స్ఫుల్గా రిమూవ్ చేయొద్దు అనుకుంటే మీరు ఫస్ట్ కంటైనర్స్ అన్నీ ఆర్ఎంతో రిమూవ్ చేసి తర్వాత ఇమేజ్ని ఆర్ఎంఐతో రిమూవ్ చేయండి, సో దట్ ఇట్ విల్ బి స్మూత్ రిమూవల్ ఆఫ్ ద ఇమేజ్. ఓకే, సో ఇది మన డాకర్ ఓవర్వ్యూ అండి. సో మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అసలు కంటైనర్ ఇమేజెస్ ఎలా, అసలు ఇమేజెస్ అంటున్నాం కదా, సో ఇమేజెస్ ఎలా క్రియేట్ అవుతాయో చూద్దాం మనం. ఓకే, సో నార్మల్గా మనం ఏమనుకుంటున్నాం ఇక్కడ కంటైనర్
ఇమేజెస్ అంటున్నాం. ఓకే, సో ఇమేజెస్ అంటే నథింగ్ బట్ ఈ ఇమేజ్ లేకపోతే మనం కంటైనర్ క్రియేట్ చేయలేము, రైట్? సో ఇమేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంటైనర్. ఓకే, సో వీఆర్ క్రియేటింగ్ కంటైనర్స్ యూజింగ్ ఇమేజ్. ఓకే, మీరు ఎన్ని నంబర్ ఆఫ్ కంటైనర్స్ అయినా యూజింగ్ ఈ ఇమేజ్తో క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో మీకు నార్మల్గా ఈ బేస్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో, ఈ బేస్ ఇమేజ్ అనేది ఏదైతే ఉంటుందో, మనం ఇది ఎక్కడి నుంచి పుల్ చేయొచ్చు? డాకర్ హబ్ నుంచి పుల్ చేస్తాం అనమాట. అంటే బేస్ ఇమేజ్ అంటే ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉబుంటు ఉందనుకోండి. ఓకే, నేను ఉబుంటు బేస్ ఇమేజ్ని పుల్ చేసుకున్న తర్వాత డాకర్ హబ్ నుంచి దానిపైన లేయర్స్ అప్లికేషన్స్ ఏవైతే కావాలో నేను ఆ అప్లికేషన్స్ అన్నింటినీ నేను రన్ చేస్తాను అనమాట. ఓకే, సో దట్ అప్పుడు ఇది ఇమేజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో అది ఎలా కన్వర్ట్ అవుతుంది మనం నెక్స్ట్ వచ్చే స్టెప్స్లో చూద్దాం. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇమేజ్ వచ్చేసి ఇట్స్ అ లేయర్డ్ ఫైల్ సిస్టమ్. అంటే ప్రతి చేంజ్ ఒక లేయర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో దీన్ని మనం లేయర్స్ అంటాం. ఓకే, సో ఎవ్రీ చేంజ్ కూడా లేయర్ ఫైల్ సిస్టమ్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ మల్టిపుల్ లేయర్స్ మనము మాడిఫికేషన్ చేస్తున్నప్పుడల్లా ఎవ్రీ మాడిఫికేషన్కి ఒక లేయర్ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో మీరు ఏదైనా అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అప్లికేషన్ యాడ్ చేశాను. ఓకే, సో నేను చేంజెస్ చేయాలనుకోండి, ఈ లేయర్కి మాత్రమే చేంజెస్ చేస్తాను, ఈ అన్ని లేయర్స్కి చేంజెస్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. ఓకే, సో నార్మల్గా మనం ఇమేజెస్ ఎట్లా క్రియేట్ చేస్తామంటే మనకి టూ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఉన్నాయి. ఓకే, టూ అప్రోచెస్. వన్ ఈజ్ మనం ఇప్పుడు కంటైనర్ రన్ అవుతుంది ఆల్రెడీ. ఓకే, కంటైనర్ రన్ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో చేంజెస్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా యాడ్ చేస్తామనుకోండి. ఓకే, సో ఇప్పుడు హెచ్టీటీపీ సర్వర్లో వేర్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ హెచ్టీఎంఎల్లో మనము హెచ్టీఎంఎల్ ఫైల్లో ఇండెక్స్ డాట్ హెచ్టీఎంఎల్ క్రియేట్ చేసి అందులో ఏమైనా యాడ్ చేసామనుకోండి. ఓకే, అప్పుడు ఏం చేస్తామంటే మనం దీన్ని సేవ్ చేసుకొని తర్వాత ఇది కమిట్ చేసామనుకోండి. ఓకే, ఇది కమిట్ చేసి నేను ఇది దీన్ని మళ్ళీ డాకర్ హబ్లోకి మూవ్ చేయొచ్చు. ఓకే, సో ఇది వన్ టైప్ ఆఫ్ చేంజెస్ మనం ఏది వన్ ఆఫ్ ది అప్రోచ్ అనమాట, మనము ఇమేజ్ని క్రియేట్ చేయడానికి ఆర్ ఇమేజెస్ని మనం మాడిఫికేషన్ చేయడానికి. ఓకే, సో మనం డాకర్ కమిట్ అన్నాం అనుకోండి, ఇది ఆటోమేటిక్గా మాడిఫై అయిపోతుంది, తర్వాత డాకర్ హబ్లోకి మూవ్ అయిపోతుంది. ఓకే, బట్ నో వన్ విల్ అప్లై దిస్ అప్రోచ్, ఎందుకంటే ఇది నాట్ అ రిలయబుల్ అప్రోచ్, ఇట్స్ నాట్ అ ప్రొఫెషనల్ అప్రోచ్. ఓకే, సో సెకండ్ అప్రోచ్ వచ్చేసి డాకర్ ఫైల్. ఓకే, సో మనం ఏది చేసినా కానీ త్రూ డాకర్ ఫైల్ నుంచి చేసామన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ డాకర్ ఫైల్ నుంచి చేస్తే, ఇక్కడ మనం కంటైనర్ నుంచి చేసినాం అనుకోండి, కంటైనర్ నుంచి చేస్తే మీరు ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఈ ఇమేజ్ని వేరే మెషిన్కి పంపించాలి. ఇప్పుడు మీరు దీన్ని ఇమేజ్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి వేరే మెషిన్కి. ఇప్పుడు నేను ఏ మెషిన్లో ఈ సెటప్ అంతా చేశాను, నాకు బి మెషిన్లోకి వెళ్ళాలంటే ఈ సెటప్ని మొత్తం మళ్ళీ ఇమేజెస్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి వస్తుంది. వేరేస్ డాకర్ ఫైల్ అయితే నేను ఓన్లీ ఫైల్ని మాత్రమే మూవ్ చేస్తాను. ఓకే, ఈ ఫైల్కి కంపాటబుల్ ఫైల్ ఉంటుంది, మనం ఎక్కడైనా మూవ్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచైనా రన్ చేసుకోవచ్చు. సో దట్ ఇట్ విల్ డిప్లాయ్ ఏదైతే డాకర్ ఫైల్ ఇమేజెస్ ఉన్నాయో అది ఆ ఇమేజ్ని డిప్లాయ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో అది ఒక మన అప్రోచ్. ఓకే, సో యూజింగ్ డాకర్ ఫైల్ మనము ఇది చేయొచ్చు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇది మనకి ఇన్స్ట్రక్షన్స్ ఏం కావాలన్నా మనం బిల్డ్లో దాని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ డాకర్ ఫైల్లో ఇవ్వచ్చు. అండ్ డాకర్ ఫైల్ని రన్ చేయాలంటే డాకర్ బిల్డ్, ఓకే, డాకర్ బిల్డ్ అనే కమాండ్ కొట్టినాం అనుకోండి, డాకర్ ఫైల్ బిల్డ్ అయిపోతుంది. ఓకే, నథింగ్ బట్ ఇట్ రన్ అయిపోతుంది అనమాట. ఓకే, సో మనం ఇది ఎలా రన్ చేస్తాం, ఎలా ఉంటుంది అనేది మనము ఒకసారి ల్యాబ్లో చూద్దాము. ఓకే, ల్యాబ్లో చూద్దాము. సో ఇది నా డాకర్ ఫైల్. ఓకే, సో నేను డాకర్ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను మీకు విఐ ఎడిటర్లో. సో ఏమేమి ఉంటుంది అనేది మనం క్లియర్గా చూద్దాం. ఓకే, ఫ్రమ్ సెంటోఎస్ అని నేను ఇస్తున్నాను. ఫ్రమ్ సెంటోఎస్ అంటే నేను ఈ ఇమేజ్, ఓకే, సెంటోఎస్ ఇమేజ్ని నేను డిప్లాయ్ చేస్తున్నాను ఫస్ట్. ఓకే, సో ఇది మనం మెయింటైనర్గా మీరు మీ ఇమెయిల్ ఐడి మీ నేమ్ ఇచ్చుకోవచ్చు. దెన్ యాడ్, ఓకే, రెపో ఫైల్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను, అంటే నా ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ ఫైల్ని నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు పాత్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ నేను పాత్ ఇవ్వలేదు, పాత్ ఇవ్వాలి ఇక్కడ. సో ఈ రెపో ఫైల్ ఎక్కడ ఉందో మనం ఫస్ట్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే డాకర్ ఫైల్ ఎక్కడ ఉందో రెపో ఫైల్ కూడా అక్కడే ఉంది. ఓకే, సో నేను డాట్ స్లాష్ అని ఇవ్వచ్చు. ఓకే, దట్ ఈస్ ద రీజన్ వై నేను ఇక్కడ డాట్ స్లాష్ ఇది రెపో ఫైల్ ఇచ్చానమాట. ఓకే, మీరు ఇది ఎందుకంటే సింపుల్గా ఫైల్ ఎలా యాడ్ చేయాలో చూపించడానికి నేను ఈ కమాండ్ యూజ్ చేశాను, మీరు యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు. ఓకే, అండ్ ఆల్సో రన్, ఓకే, రన్ ఎం, ఓకే, అజ్యూమ్ యస్ అంటే హైఫన్ వై అప్డేట్ అని చేస్తున్నాను. తర్వాత ఇది ఏంటంటే కంటిన్యూస్ అనమాట, ఇక్కడ డబల్ యాంపర్సెంట్ ఇచ్చాను కదా, సో ఇదంతా ఒకటే కమాండ్ కిందికి వస్తుంది అనమాట ఈడిదాకా. ఓకే, తర్వాత ఎం కిలీన్ ఆల్ కొట్టేస్తాను, తర్వాత సిఎండి,
సిఎండి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కంటైనర్ ఏం చేయాలి అనేది మనము డిఫైన్ చేస్తున్నాము అన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను సిఎండిలో యుఎస్ఆర్ బిన్ ఎన్మ్యాప్ అని ఇచ్చాను. ఓకే, సో ఎన్మ్యాప్ అంటే ఏంటంటే ఇట్ విల్ మానిటర్ ఆల్ యువర్ డాకర్స్. ఓకే, మన డిఫాల్ట్ డాకర్ ఐపీ వచ్చేసి 172.17.0.0 బ్రిడ్జ్ మీద ఉంటుంది. ఇది మనము నెట్వర్కింగ్ డాకర్ నెట్వర్కింగ్ చూసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ సింపుల్గా ఇది కమాండ్ రన్ అవుతుందన్నమాట. మనం ఈ కంటైనర్ రన్ చేస్తున్నప్పుడు ఇది ఇమేజ్ క్రియేట్ చేసి ఈ కమాండ్ మనం ఎప్పుడైనా డాకర్ స్టార్ట్ ఈ కంటైనర్ నిమిషం అనుకోండి, ఈ కమాండ్ రన్ అవుతుంది. ఓకే, సో మీరు ఈ కమాండ్ సిఎండి అనేది ఇవ్వలేదు అనుకోండి, మీరు డాకర్ స్టార్ట్ చేసినా కానీ వెంటనే అది స్టాప్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై యూ హ్యావ్ టు గివ్ ద పర్పస్ ఆఫ్ యువర్ డాకర్. ఓకే, మీ ఇమేజ్ పర్పస్ ఏంటి, మీ ఇమేజ్ క్రియేట్ చేసిన పర్పస్ ఏంటి, అది స్టార్ట్ అయిన తర్వాత ఏ కమాండ్ రన్ చేయాలి అనేది మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చామన్నమాట. ఓకే, సో నేను ఇక్కడ ఇప్పుడు డాకర్ బిల్డ్ హైఫన్ టి ఎన్ మ్యాప్ డాట్ ఓకే ఇస్తే ఇక్కడ బిల్డ్ అవుతుంది చూడండి. ఓకే, సో సెండింగ్ బిల్డ్ కాంటెక్స్ట్ టు డాకర్. ఓకే, సో ఫ్రమ్ సెంటోఎస్, సెంటోఎస్ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది. అండ్ తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏమవుతున్నాయో అవన్నీ రన్ అవుతున్నాయి చూడండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ 3 to 5 అయింది. అండ్ ఓకే హోల్డ్ దిస్ ఇక్కడ. ఓకే, ఇది మన స్టెప్ 4 to 5 ఎమ్ రన్ అని కొట్టాం కదా. సో ఇట్ విల్ ఇట్ ఈస్ రన్నింగ్ ఆల్ ద ఎమ్ అప్డేట్స్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్ ఎన్ మ్యాప్. ఓకే, మనం ఇక్కడ ఎమ్ ఇన్స్టాల్ ఎన్ మ్యాప్ అన్నాం కదా, ఎమ్ని ఎన్ మ్యాప్ని కూడా అది ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే రిమూవింగ్ ఇంటర్మీడియట్ కంటైనర్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసిన తర్వాత ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ బిల్ట్ యువర్ ఇమేజ్. ఓకే, సో ఇక్కడ మనకి ఎన్మ్యాప్ అనే ఇమేజ్ని బిల్ట్ చేసిందనమాట. ఓకే, సో ఇప్పుడు మేము డాకర్ పిఎస్ అని కొట్టాం అనుకోండి. సో ఇక్కడ చూడండి, ఇది సెంటోఎస్ ఇమేజ్, ఇది మనం రన్ చేసింది కాదు, ఇది ఆల్రెడీ రన్ అవుతుంది. ఇట్స్ ఓకే, మన ఇట్స్ ఆల్రెడీ రన్నింగ్ ఫ్రమ్ లాస్ట్ 4 అవర్స్. ఓకే, సో నేను ఇప్పుడు డాకర్ ఇమేజెస్ అనుకుంటాను అనుకోండి, ఇమేజెస్. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనకి ఎన్మ్యాప్ అనేది క్రియేట్ అయిపోయింది, రైట్. సో ఇప్పుడు నేను డాకర్ రన్ ఎన్మ్యాప్ ఓకే డాకర్ రన్ ఎన్మ్యాప్ అనుకుంటాం కానీ అది స్టార్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇటు ఎన్మ్యాప్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఏమేమి డాకర్స్ రన్ అవుతున్నాయి అనేది మ్యాపింగ్ చేస్తుంది అనమాట. ఓకే, రిపోర్ట్ సెండ్ చేస్తుంది అనమాట. ఓకే, సో మనకి ఎన్ని కంటైనర్స్ రన్ అవుతున్నాయి, ఏ ఐపీతో రన్ అవుతుంది అనేది మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది అనమాట ఎన్మ్యాప్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ డూ ది డాకర్ బిల్డ్. ఓకే, సో మనము ఇమేజ్ ఎట్లా బిల్డ్ చేస్తాం అనేది సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నెక్స్ట్ కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఆల్సో మీ ఫీడ్బ్యాక్ని కూడా మీరు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రాక్టీస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మీరు కమాండ్స్ రన్ చేయొచ్చు. అండ్ రిమెంబర్ దట్ మీరు ఎప్పుడైనా కానీ డాకర్ ఫైల్లోనే మీరు ఇమేజ్ని క్రియేట్ చేయండి. వేరాజ్ రన్నింగ్ డాకర్లో చేస్తే మనం ఫస్ట్ అప్రోచ్ చెప్పినాం కదా, సో ఇట్ ఈస్ సమ్వాట్ ఇట్స్ నాట్ రికమెండెడ్. ఓకే, సో మీరు డాకర్ ఫైల్లో చేయడమే ఇట్స్ రికమెండెడ్. ఓకే, సో మనం నెక్స్ట్ వచ్చే క్లాస్లో డాకర్ నెట్వర్కింగ్ బేసిక్ నెట్వర్కింగ్ ఎలా ఉంటుందో చూద్దాము. అండ్ ఆల్సో మనం ఒక అప్లికేషన్ కూడా రన్ చేసి చూద్దాం. ఓకే, అండ్ తర్వాత మనము మినీ క్యూబ్లో క్యూబర్నెటిస్ ఎలా ఇన్స్టాల్ చేసామో చూద్దాం. ఓకే, సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్ అస్.